అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆయన తనయుడు లోకేష్ యువగలం పేరిట పాదయాత్రను కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతూ మద్దతు దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసిడెంట్, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్, ప్రస్తుతం అయితే ఏ పార్టీ అనేది కాదండి. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు నేను గత 20 సంవత్సరాల నుంచి నాకు 2001 లైసెన్స్ వచ్చిందండి. నేను ఆటో డ్రైవర్గా ఉన్నాను. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు మా ఆటో డ్రైవర్లకైతే డబ్బులు ఇవ్వలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుంది. ఆ విషయంలో మాత్రం మేమేం అనట్లేదు. కానీ ఆ డబ్బులు వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న కానిస్టేబుల్ ఎక్కడ పడితే అక్కడే మాకు తెలియకుండా మా ఆటోలకు ఫోటోలు తీసేస్తున్నారండి. అంటే మీ ఫ్రంట్ సీటింగ్ ఎక్కించి యూనిఫామ్ లేకపోతే అది తప్పు. నిజంగా మీ ఫ్రంట్ సీటింగ్ తెలియమంటే ఫోటో తీయండి, ఫైన్ వేయండి. అలాగే యూనిఫామ్ లేకుండా ఆటో తీసి ఆటో నడిపేటప్పుడు యూనిఫామ్ లేకపోతే మాకు ఫైన్ వేయండి. కానీ ముందు బండి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ట్రాఫిక్లో బండి ఆగేటప్పుడు ఆ బండి వెనకతో మేము బండి ఆగితే మా ఫోన్ తెలియకుండా వెనక నుంచి ఫోటో తీస్తున్నారండి. దానికి 1,135, 1,035 వేసి ఈయన 10,000 వేస్తున్నారు మా సంవత్సరానికి. కానీ దాదాపు 20,000 రూపాయలు మా దగ్గర నుండి లాగేస్తున్నారండి. మేము 10,000 రూపాయలు వేస్తున్నాం, దాని విషయంలో మేము నిజంగా కాగితాలు పనిచేస్తున్నాయి, ఇన్సూరెన్స్ పనిచేస్తుంది, ఆ విషయంలో మేము ఓకే అండి. కానీ ఈ ఫోటోలు అనేవి మాకు తెలియకుండా తీసేయడం వల్ల అదనంగా ఇంకో 10,000 మా జేబులోంచి తీసి మేము కష్టపడి రోజంతా కష్టపడితే కనుక 300 రావట్లేదండి. ఈ ఫోటోల రూపంలో పోలీసులు మమ్మల్ని చాలా ఎక్కువగా వేధిస్తున్నారండి. ఆ పోలీసులు కూడా ఎలా అంటే మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదండి. ఆటో కూడా అనేసి ప్రతి ఒరే ఇప్పుడే అరే ఇలా రారా ఏంటండి, మాకు ఆత్మాభిమానం ఉండదా, మా ఆత్మాభిమానం దెబ్బతిందా? మేము కూడా కాగితాలు చేసుకొని మీలాగే కాకపోతే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు. మేము ఎంతోమంది వందలాది మంది వేలాది మందిని వాళ్ళ గమ్యస్థానాలకి క్షేమంగా చేరుస్తున్నామండి. మాకు కూడా మా ఆత్మాభిమానం దెబ్బతినట్టుగా ఒరేగిరి అని పోలీసులు పిలుస్తున్నారండి. అది పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నామండి. ఇక ముందు ఏ పోలీసు వారు కూడా ఒరేగిరి అని దయచేసి పిలవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆర్డర్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనగా ఈ ఎల్ఐసి అనగా ఇవన్నీ కూడా అమ్మేస్తున్నారండి. ఈ భారత ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము అమిత్ షా గారు అమ్మేస్తున్నారు. నాకు తెలుసు అంటున్నారు కదా, ఏదో మీరు రాష్ట్రంలో ఒక అధికార పార్టీలో కాకపోయినా జనసేన తరపున ఉన్నారు కాబట్టి మీరు ఫ్రెండ్లీ మీరు చెప్పిన మాట అన్నీ నమ్మేస్తారు కదా నరేంద్ర మోడీ గారు. అయ్యా, ఇది 32 మంది ప్రాణాల తాగాలతో కూడుకున్న స్టీల్ ప్లాంటు, ఇది ఎంతోమంది వేలాది ఎకరాలు వాళ్ళ యొక్క ఇది పోయి వాళ్ళకి కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. నిర్వాసితులకు కూడాను వాళ్ళకి ఆర్కార్డులు ఇచ్చారు, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా ఇచ్చిస్తే అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నిజంగా అక్కడ చుట్టుపక్కల రాష్ట్రం కూడా దేశంలోనే అత్యుత్తమైన స్టీల్ ప్లాంట్ అంటేది. దాన్ని కంపల్సరీగా మనం కాపాడుకోవాలి. అది ప్రైవేట్ పరం చేయొద్దు. మీరు అదానీ అంబానీ లాంటి వాళ్ళకే ఓడిగం చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడేట్టు ఉండండి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చండి నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ గారు చాలా విలువేస్తారంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రంలో ఏ ఒక్క చట్టం తెచ్చినా సరే ఫస్ట్గా మొదటిగా ఓటేసేది ఇతనేనండి. ఎందుకంటే చాలా తప్పండి, నూతన విద్యా విధానం అనేయండి, ఈ రోడ్ సేఫ్టీ బిల్ అనేది తెచ్చారండి. ఈ రోడ్ సేఫ్టీ బిల్ కానీ అమలైతే కనుక అసలు రోడ్ల మీద ఎవరు తిరగలేవండి. ఎందుకంటే ఏదో చిన్న మాకు తెలియకుండా ఎవరో తెలిసి యాక్సిడెంట్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే మేము 10 లక్షలు ఎక్కడ కట్టుకోగలమండి? ఆ 10 లక్షలు ఉంటే ఆటో ఎందుకు వేసుకోవాలి మేము? ఆ 10 లక్షలు నేను ఆటో ఎందుకు వేసుకోవాలండి? 10 లక్షలు అంట, 10 సంవత్సరాలు జైలు శిక్ష అంట, నా పిల్లలు మీరు పోషిస్తారండి? ఈ 10 సంవత్సరాలు నేను ఆటో ఉంటాను? కాదండి, ఆ చట్టాలు కొన్ని మార్పులు చేర్పులు తెచ్చి మేము కావాలని చేయిస్తారు.
ప్రజల కోసం ఎవరు పనిచేయట్లేదు, ఎవరి కుటుంబాల కోసం, ఎవరి ధనదాహాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ని పార్టీలు వచ్చాయి నాకు ఈ 46 సంవత్సరాలు, నాకు 46 సంవత్సరాలు నేను చూసిన పార్టీలు ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదీ లేదు నాకున్న అవగాహన. ఎందుకంటే అన్ని పార్టీలు రుసి చూసాం, ఎవరు ఉన్నవాడు ఉన్నవాడు ఎదుగుతున్నాడు, లేనివాడు లేనివాడికి అనగదొక్కేస్తున్నారు. ఈరోజు తినడానికి తిండి రాజ్యాంగంలో రాశారండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు, వైద్యం, ఇవి ఏమీ కరువు అయిపోయి ప్రజలకి. ఇవి కరువు అయిపోయినప్పుడు ఏ పాలన? ఎందుకంటే ఓటు కోసం జనాల్ని ఓటు వాటర్లుగా వాడుకుంటున్నారు తప్ప, ఓట్ల టైంలో తాగుబోతో డబ్బులు ఇస్తున్నారు, కొంతమంది ఆడవాళ్ళకి చీరలు ఇస్తున్నారు, రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగుల కోసం ఏ పార్టీ పనిచేయట్లేదు. ముందస్తు ఎన్నికలు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంకో సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ఉండగా నేను ప్రకటించినప్పుడు వస్తే నేను గెలుస్తానని జగన్ అనుకోవచ్చు. లేదంటే ఇప్పుడు అంతా ప్రజలకు విరక్తి వచ్చింది, ప్రజలు విరక్తితో ఉన్నారు కాబట్టి వైసీపీ మీద మేమే గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్లు చేస్తున్నాయి. ఈ రెండు కాకుండా నేను మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక మంచి హీరోగా ఉన్నాను, నేనే గెలిసే. గెలవడానికి ఈ ప్రజలను ఏడడానికి హీరో దానికి తేడా ఉందంటే సినిమా కాదు, ఇది ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలంటే సినిమా కాదు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎన్నికలుగా వాడుకుంటున్నారు ప్రజలు తప్ప ప్రజల కోసం ఎవరు పనిచేయట్లేదు. మహిళలకి రక్షణ లేదండి, ఇంత బయట పని స్థలాల్లో ఎక్కడికి చిన్నపిల్లలకు ముసలిదానికి ఎక్కడా రక్షణ లేదు. ఒక నా భర్త వేధిస్తున్నాడు, కుటుంబం వేధిస్తు దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు. దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉన్నది, ఎండాడు ఉందండి, పోలీస్ స్టేషన్ తెలియదు. ఆ పోలీస్ స్టేషన్కి ఎంతమంది బాధితురాలను ఒక ముద్దయ్యేలాగా తిప్పి హింస, అమ్మ ఈ స్టేషన్ కౌన్సిలింగ్ తిరిగే బదులు ఆ తన్నే మొగుడు దగ్గర ఉందామని కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలకి రకరకాల హింసలు పెరిగాయండి, మహిళలకు రక్షణ లేకుండా మహిళలకు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. అలాగే మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా ఉన్మాదం, మత ఉన్మాదంతో మరి మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ రకంగా చూసుకునే ప్రజలకైతే న్యాయం జరగట్లేదు. సంక్షేమ పథకాలు ఎవరు అడగలేదండి, ఇవన్నీ తినడానికి తిండి, అందరికీ బతకడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే అవన్నీ కల్పించగలిసిన నిజమైన నాయకుడు అనేది మేము అనుకున్నాం. అలాంటి నాయకుడు వస్తే మేము కోరుకుంటాం, కానీ ఎవడకాడు దోసుకొని జనాలను నట్టేట్లో ముంచే నాయకుడు అయితే ఇప్పుడు వరకు అందరూ అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మాకు ఏ ప్రభుత్వాల మీద నమ్మకం లేదండి. తిరుగుబాటు ఒకటేనండి, ప్రజలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది, ప్రాణాలు పోయే పరిస్థితి, తినడానికి తినలేదు, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం, గ్యాస్ కొనుక్కోలేకపోతున్నాం, ఇవన్నీ పెరిగిపోతాయి. నాకు 110 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది, 300 వచ్చింది, నేను ఏం పని చేయను, నేను ఎలా కట్టుకోవాలి? మా అమ్మగారికి పెన్షన్ అవుతాయి, మా అమ్మగారికి నెలకు 3000 మందులు అవుతాయి, ఇంట్లో తినాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, నాకు అనారోగ్య సమస్యలు, నాకు 2000-3000 మందులు అవుతాయి, ఎలా బతకాలి నేను? మా తల్లి నేను ఎలా బతుకుతాం? బతకడానికి బతకలేను, నేను తిరగబడతాను, తిరగబడ్డమే మార్గం అనేది అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు అన్నీ తీసుకొస్తున్నాయి. దానికి ప్రభుత్వాలే మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలుసు. ముఖ్యమంత్రి ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందు అందిస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఇంక వేరే లేదు కదా అభివృద్ధి కోసం, ఎవరికి వాళ్ళు వెళ్ళి ఇవాళ ప్రతి ఒక్కరు పారొప్పుకుని వెళ్ళిపోతే 500 రూపాయల నుంచి 700-800 రూపాయలు వస్తుంది సార్, ఎవరు వెళ్ళట్లేదు అనేటువంటి ఉద్దేశం అయితే కాదండి. తండ్రికి తల్లికి ఎటువంటి బాధ్యత ఉందో జగన్మోహన్ రెడ్డి అటువంటి బాధ్యత తీసుకొని ముందు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు, తినండి, తిని మీరు వెళ్ళి పని చేసుకోండి, అభివృద్ధి చెందండి. ఇది దీని తర్వాత మనకు ఒక షాప్ పెడతాం, ఎలాగా పిల్లల్ని అభివృద్ధి చేసుకోవాలో అలాగే వస్తాయి సార్. ఒక్కసారి ఇప్పుడు 2014లోనూ ఇక్కడికి వచ్చినాం అసెంబ్లీ, మనకు అక్కడ ఉంది, ఎందుకు వదిలేసి వచ్చినామంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా, ఆ ఏదో నోటో కేసో ఏదో అక్కడ ఏదో పట్టుకుంటాను అన్నారనేసి ఇక్కడికి వచ్చినాడని అంటారు. మరి మాకు అంత పెద్ద మట్టుకు తెలీదు, మనకు అక్కడ అసెంబ్లీ ఉంటుండే ఇక్కడ రావాల్సిన పని ఏంటి వచ్చారు. మరి అక్కడ అసెంబ్లీ లేని ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ లేని ఆంధ్రప్రదేశ్ అంటే మరి మరి మనం ఏదో దాక్కోవడానికి ఇక్కడికి వచ్చాము, మరి కట్టడం ఇవాళ మూడు దిక్కులా పెట్టాలనుకోవడంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు ఒక్క గ్రామానికి ఒక సచివాలయం ఇచ్చినప్పుడు ఉత్తరాంధ్రకు ఒక అభివృద్ధికి సంబంధించి ఇదే 3 జోన్లు అని అన్నారు కదండి, ఒకటి ఇక్కడ, ఓటు ఇంకో దగ్గర, ఓటు ఇంకో దగ్గర ఇస్తే ఇప్పుడు సచివాలయం వ్యవస్థలాగే అది కూడా ఉంటుందేమో నా అభిప్రాయం అండి. సచివాలయం ఎలాగైతే ప్రజల్లోకి వచ్చిందో 3 రాజధానులు కూడా అలాగే ప్రజల్లోకి వస్తాయి అన్నటువంటిది నా సదాభిప్రాయం సార్. 3 రాజధానులు పెట్టడం మంచిది, ప్రజలకు ఇంకా అందుబాటులో వస్తుంది అన్నటువంటిది. ఇప్పుడు సచివాలయం అందుబాటులో నేనే అన్నాను కదా, రాజధాని కూడా ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎందుకు జరగదో చూసుకుందాం అని చెప్తాం. అలా కంపెనీలు వస్తాయి సార్, అరే అబ్బాయి పుట్టగానే మరి ఆవకాయ అన్నం పెట్టిలేం కదా, ఫస్ట్ పాలు, పంచదార, తేనె నాకించిన తర్వాత అప్పుడు ఇడ్లీలోను చట్నీ వేసి పెడతాం. అలాగే ఇప్పుడు ఇంకా ఆయన వచ్చి 4 సంవత్సరాలు అవ్వలేదు, ఆయన బ్రతకనెత్తానమా?
అలా అది ఇది 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 చేయలేదు అది చేయలేదు. 40 సంవత్సరాలకి ఆడు చెప్పినటువంటి 9 కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా, చెయ్యిపోతే అలాగో వాళ్ళ మాట అనడం 40 సంవత్సరాలు డబ్బులు ఎత్తున్నానంటే ఇవ్వలేదు అనేసి మనమే అంటాం. ఆయన చేశాడు. నెక్స్ట్ 2024లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క మిక్కిలి విన్నపం ఏంటంటే కొన్ని రేషన్ కార్డులు తగ్గించేయాలి సార్. ఇందులో చాలామంది రేషన్ కార్డు తోటి బ్రతికే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భావన తొలగించడం కోసం రేషన్ కార్డును తగ్గిస్తే మనకు ఆటోమేటిక్గా అభివృద్ధి జరగడానికి కార్యక్రమాలకి ఈ డబ్బులు కొంచెం మిగులుతాయి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి వ్యత్యాసం చూపించాలి. అమ్మ ఒడి కార్యక్రమాలు ఉన్నాయి కదా, అందరికీ కలిపి ఇచ్చేస్తాను. అలా కాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లోనూ నాడు నేడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోను గవర్నమెంట్ స్కూల్ నుంచి మొట్టమొదట 1 స్టూడెంట్ వెళ్ళిందండి సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఇప్పుడు మన రాష్ట్రంలో 2024లో ఎన్నికలు, మేబీ ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోల ద్వారా ఇప్పుడు ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. సో మొదటి హామీ ఏదైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అందరికీ ఉచిత విద్య, వైద్యం, అందరికీ పేద ప్రజలందరికీ కూడా ఉండ నివాసం, వాళ్ళకి సామాన్య మానవుడికి కూడా పని కల్పించాలని మొదట మేనిఫెస్టోలో మేము కోరుతున్నాం. ప్రతి మనిషి కూడా ఇప్పుడు మన రాష్ట్రంలోని ఎక్కువ శాతం ఈ కార్మికులు, కూలి పని చేసుకునే వాళ్ళు, అనేక కుల వృత్తులతో జీవనోపాధి చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అనువైన వాళ్ళకి ఈ ఇది వరకు ప్రభుత్వాల్లోని ఏ కులానికి ఆ కులం అంటే వాళ్ళకి పనిముట్లు కానీ వాళ్ళకి ఆయా వృత్తుల వారికి అన్నీ సమకూర్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అలాంటివి ఏమి లేవు. కొంతమందికి 10,000 వేసి సోమరితనాన్ని పెంచుతుంది కానీ దానివల్ల జీవనోపాధి ఏం గడవలేదు. కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కూడా అందరికీ పని కల్పించాలని, దానితో కుటుంబ భారాన్ని అంతా సరిదిద్దుకొని ఆ కుటుంబాన్ని చూసుకునేలాగా ఈ ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టాలని మేము కోరుతున్నాం. ఈరోజు మేనిఫెస్టోలో కంపల్సరిగా ఇవ్వాల్సింది ఏంటంటే, ఈరోజు నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాం కానీ వాళ్ళకి సరైన అవకాశాలు రావట్లేదు. సరైన చాలామంది విద్యుత్ సంస్థలు ఉన్నారంటే మేము విద్యుత్ సంస్థలు చేస్తున్నాను కానీ చాలామంది చనిపోతున్నారు అవుట్ సోర్సింగ్లోనే. వాళ్ళకి అటువంటి బెనిఫిట్స్ లేవు. అలాగే పాపం వాళ్ళు ఎండింగ్ అయిపోయి చనిపోతున్నారు కూడా. వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళని గుర్తించి వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలని, మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాను. ఏ పార్టీ కానీ ఏ పార్టీ తెలుగుదేశం అవునండి, వైఎస్ఆర్ అవునండి, కానీ మాకు ఉపయోగపడే అందరికీ ఈరోజు అవుట్ సోర్సింగ్ కోరి ఎంప్లాయీస్ అందరికీ ఉపయోగపడేలా వాళ్ళు చేస్తారండి, మేనిఫెస్టోలో మాది కూడా పెడతారనేసి మేము ఆశిస్తున్నాం కంపల్సరిగా. మేము విద్యుత్ సంస్థలో 26,000 మంది విద్యుత్ కాంట్రాక్టర్లు ఉన్నాం. మేము తప్పనిసరిగా వాళ్ళ గురించి మేము ఆశిస్తున్నాం ఇలా చేస్తారని. జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇచ్చారు జగన్ గారు, ఇచ్చారు బాగా ఉంది. కాకపోతే సిచ్యువేషన్ అంటే ప్రతి ఒక్కరికి పనులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పెట్టేసి కూలి పనులు లేకుండా చాలామంది బాధపడుతున్నారు. కొన్ని విషయాల్లో మంచి పని చేశారు, కొన్ని విషయాల్లో మంచి పని ఏం లేదు. ఇచ్చిన వాళ్ళకి ఆటో డ్రైవర్కి ఇచ్చారు, మళ్ళీ కూలీలకి ఏది లేకుండా ఉన్నాం. ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, లేని వాళ్ళకి లేదు లేకుండా చేస్తారు అంతే. ఇలా ఇబ్బందులు పడడం వల్ల జగన్ మంది ఇప్పుడు చాలామంది కోపంగా ఉన్నది. డోర్ రేషన్ ఇస్తారని చెప్పారు, ఫ్రీ రేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమి రేషన్ బండి రావట్లేదని అడిగితే అన్నారు అనుకున్నాం, ఈ నెల రాదండి వచ్చిన నెల రాస్తామని చెప్తున్నారు వాలంటీర్లు చెప్తున్నారు. 151 సీట్లకి 151 రాకపోవచ్చు కానీ 90-95 వచ్చింది. ఇప్పుడు టెండ కనిపిస్తుందండి. కారణం ఏంటంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది పూర్తిగా అవటం లేదు. ఈ అనవసరమైనగా అర్హత లేని వాళ్ళకి స్కీములు వెళ్ళి అర్హత ఉన్న వాళ్ళకి వెళ్లకుండా ఉండి ఈ ప్రజాప్రతినిధులు సీఎం గారు చెప్పిన అవగాహన బాగానే ఉంది. వీళ్ళు చేసిన కింద వాళ్ళు ఉన్నారు కదా, మినిస్టర్లు ఎవరైనా ఉండి ఎమ్మెల్యే అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అది చేయలేకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఉద్దేశం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయటం లేదు. 3 ఎకరాలు ఉంటే పెన్షన్ ఉందండి, ఎలిజిబిలిటీ, వయోజన, వృద్ధ పెన్షన్ ఏమైనా ఉండే 1 సెంట్ ఉన్నా అవసరం లేదండి. 1 సెంట్ లేదు, లేకపోతే అక్కడ తప్పుడు పింట్ అయితే అక్కడ డిపార్ట్మెంట్ చేయటం లేదు. చేయడానికి తిప్పుకొని తిప్పుకొని తిప్పుడు ఈ పుంజకాలు అయిపోతుంది అనమాట. ఇంకా అలాంటి వాళ్ళు నిజంగా లబ్ధి వాళ్ళు
లబ్ధి కాని వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్కీములు వెళ్తున్నాయన్నమాట. అది దాని నుంచి మనం మార్చడం అంటే గవర్నమెంట్ మారితే బాగుంది అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు మారే పోసిన ఏం లేదు. ఎందుకంటే కొంతమంది టౌన్లో అవగాహన ఉంది, అవగాహన లేని వాళ్ళకి ఇంకా జగనే 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 అంటున్నారు. కానీ 151 సీట్లకి 151 తగ్గుతాయి. గవర్నమెంట్ వచ్చి మనం మారితే బాగుంది అంటున్నా, కానీ మారదండి. 151 కనీసం 100 110 వచ్చేవి సూచన లేదు, మనకు అవగాహన మాట చెప్తున్నాం. ఆయన ఏదో మేనిఫెస్టోలో వాగ్దానం చేశాడు కాబట్టి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ జనాలు కూడా కనీసం ఆయన్ని పట్టించుకోలేదు. రేపు పొద్దున ఏదైనా మీటింగ్కి రమ్మన్నా సరే రావట్లేదు. సచివాలయంకి వెళ్తున్నారు వాళ్ళు, ఏదో సంవత్సరం విడుదల విడుదలగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వస్తే ఇల్లు అప్లై చేసుకుంటున్నారు, చెయ్యతో వస్తే అప్లై చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇల్లు పట్టాలు వచ్చేటప్పుడు ఇల్లు పట్టాలు ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇల్లు వెళ్ళిపోతున్నారు. ఇల్లు లేనోళ్ళకి ఇచ్చినా తప్పలేదండి, ఇల్లు నిన్నోళ్ళకి కూడా ఇల్లు వెళ్ళిపోతున్నాయండి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు అప్లై ఆన్లైన్లో పెట్టుకొని డబ్బులు కట్టుకున్న వాళ్ళకి కూడా కొంతమంది డబ్బులు పడ్డాయి, కొంతమంది డబ్బులు పడలేదు. మొన్న డోర్ టు డోర్ మేము వెళ్ళేటప్పుడు అందరూ అడిగారు, బాబు మా డబ్బులు రాలేదు ఎప్పుడు వస్తాయి? అమ్మ వస్తాయమ్మా, కొంతమంది చెక్కులు వస్తున్నాయి సచివాలయం ద్వారాగా వారంటీ ద్వారా వస్తున్నాయి, ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది పడకూడదు, వస్తాయమ్మా. కొంతమందికి వచ్చాయి కాబట్టి మీకు కూడా వస్తాయంటే ఎప్పుడు బాబు అంటే మనం ఏం చెప్పగలం? మనం చెప్పలేం కదా. దాని మూలంగా మనం ఏం చేయలేక అలాగే అమ్మ అని చెప్పేసి వచ్చాం. వచ్చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే మన డబ్బులు రేట్లు పెంచేసి మన డబ్బులు మనకే ఇస్తున్నాడు, మీరు ఆయన ఇంట్లో ఉంటారు అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా కార్యకర్తగా పనిచేయడానికి కూడా ఏ చూసిన కంటే కొన్ని అనవసరమైన పథకాలు దాన్ని దగ్గరుండి అది కొంతమందికి డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. డబ్బులు లేని వాళ్ళకి వెళ్ళినా పర్వాలేదు, అది పని చేసుకుని బతికిన వాళ్ళకి వెళ్ళినా పర్వాలేదు, డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఆస్తులు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాయండి, భూములు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో ఫైనల్గా అయితే ఏం చెప్తారు మీరు? ఫైనల్గా అయితే ఈ కొద్దిగా ఆపమని నేను కోరుతున్నాను సార్.